Hi children, pillalu baunnara? Okay beta, manamu inta mundu class lo subtractions teesivedalu okka anke sankhya one digit numbers subtractions nechukunnam. Aa tarvata two digit numbers rendu ankela sankhyala subtractions kuda nechukunnam, rendu ankela teesivedalu. Ippudu inka konni subtractions teesivedalu manam practice chestunnam. Inka koncham oka sari idi chudandi beta, screen paina chudandi, board paina. ఇక్కడ 45-23 ఉంది, రెండు అంకెల సంఖ్యలు. ఇందులో 45 టూ డిజిట్ నెంబర్, ఇందులో 5 వన్స్ ప్లేస్లో ఉంది, 4 టెన్స్ ప్లేస్లో ఉంది, 5 ఒకట్ల స్థానంలో, 4 పదల స్థానంలో ఉంది. దాని కింద 23 తీసేస్తున్నాం, మైనస్ చేస్తున్నాము. ఇందులో 3 ఒకట్ల స్థానంలో ఉంది, 2 పదల స్థానంలో ఉంది, 3 వన్ డిజిట్, 2 టెన్ డిజిట్స్. ఇక్కడ వన్ డిజిట్స్ టెన్ వన్త్ ప్లస్ టెన్త్ ప్లస్ ఒకట్ల స్థానము, పదల స్థానము. ఈ ఒకట్ల స్థానాన్ని యూనిట్స్ ప్లేస్ అని కూడా అంటాము. ఇప్పుడు మనము సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాము? ఒకట్ల నుంచి ఒకట్లే మైనస్ చేస్తాము, పదిలో నుంచి పదిలే మైనస్ చేస్తాము. యూనిట్స్లోకి వెళ్ళి యూనిట్స్ సబ్ట్రాక్ట్ చేయాలి, టెన్త్స్లోకి వెళ్ళి టెన్త్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 45-23 ఉంది. ఈ గుర్తు మైనస్ అంటారని చెప్పుకున్నాం మనము గత క్లాస్లో. ఓకే బేటా, ఇక్కడ వన్స్ ఎన్ని ఉన్నాయి? 5. ఎన్ని మైనస్ చేయాలి? 3. ఇక చూడండి, ఇక్కడ 5 ఉన్నాయి, 3 తీసేద్దాం. 1, 2, 3. 5-3 5 ఇట్లకి వెళ్ళి 3 పోతే ఎన్ని? 2. 2 ఇవి ఇక్కడ వన్స్ ప్లేస్లో 2 రాస్తున్నా బేటా. ఇప్పుడు టెన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్లో ఏమున్నాయి? 4 ఉన్నాయి. అంటే 10 రూపాయల నోట్లు, 10 నోట్స్ 4 ఉన్నాయి, అందులోంచి 2 తీసేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 4 ఉన్నాయి బేటా, 4లోంచి మనం ఎన్ని తీసేయాలి? 2 తీసేయాలి. 4లోంచి 2 తీసేస్తే ఇంకొక 2 ఉంటుంది. ఇప్పుడు మన జవాబు చూసినట్లయితే వన్స్ ప్లేస్లో 2 ఉంది, టెన్స్ ప్లేస్లో 2 ఉంది. 22 అంటే సబ్ట్రాక్షన్ యొక్క ఆన్సర్ 22. ఈ ఆన్సర్ని మనం ఏమంటాం బేటా? భేదము. తీసివేత యొక్క ఆన్సర్ భేదం అంటాం, డిఫరెన్స్. ఇది ఇంతకుముందు ఆల్రెడీ నేర్చుకున్నాము, మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. ఇంకా కొన్ని సబ్ట్రాక్షన్ సంబంధించిన సమస్యలను మనం ఈరోజు నేర్చుకుందాం. ఒక సమస్యను చూద్దాం మనము. మీకు ఇక్కడ కనబడుతుంది లత, ఒక అమ్మాయి ఏం చేసిందంటే, లత షాప్కి వెళ్ళింది బిడ్డ, వాళ్ళ మమ్మీ ఏమో వస్తువు తీసుకొని రమ్మన్నది, షాప్కి వెళ్ళింది. ఆ షాప్లో ఆమె 27 రూపీస్ వస్తువు తీసుకున్నది. ఆమె వెళ్ళేటప్పుడు 45 రూపాయలు తీసుకొని షాప్లో ఉన్న షాప్ కీపర్కి, ఆ షాప్లో ఉన్న గుమాస్తాకి ఇచ్చింది బిడ్డ. ఇచ్చిన తర్వాత 27 రూపాయల వస్తువు తీసుకున్నది. ఇక్కడ ప్రశ్న చూడండి, 8 రూపాయలు ఆ షాప్ అతను వాపస్ ఇచ్చాడు. షాప్లో అతనికి ఎన్ని పైసలు ఇచ్చింది? 45. ఎన్ని డబ్బులు వాపస్ ఇచ్చిండు? 8 రూపాయలు వాపస్ ఇచ్చిండు, రిటర్న్ ఇచ్చిండు 8 రూపీస్. తీసుకుంది 45. వస్తువులు థింగ్స్ ఆబ్జెక్ట్స్ 8 రూపాయలు తీసుకుంది, 27. ఆ షాప్ అతను కరెక్టే ఇచ్చిందా లేదా చూద్దాం మనం. ఒకసారి చూద్దాం బిడ్డ, తీసుకపోయింది ఎన్ని? 45. ఇగో ఎన్ని వస్తువులు, వస్తువుల విలువ ఎంత? థింగ్స్ 27 రూపీస్. 27 రూపాయలు వస్తువులు తీసుకున్నది, 45 రూపాయల నుంచి 27 రూపాయలు తీసేయాలి. 45-27. ఆ షాప్ అతను 8 రూపీస్ ఇచ్చిందట, అది కరెక్టైనా కాదా చూద్దాం సబ్ట్రాక్షన్ చేసి. 45-27, ఇది సబ్ట్రాక్షన్ సింబల్ పెడుతున్నా. 45 నుంచి 27 తీసేస్తున్నా బిడ్డ. ఇది వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానము, ఇది టెన్స్ ప్లేస్ పదల స్థానము, యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ ఈ ఒకట్లు పదలు దేని దానికి రాసుకున్న బిడ్డ. ఇప్పుడు చూడండి, ఇక్కడ వన్స్ ఎన్ని ఉన్నాయి? 5. ఎన్ని తీసేయాలి? 7. ఇక ఇవి 5 ఉన్నాయి, 5 ఉన్నాయి ఒకట్లు, 7 తీసేయాలి. ఇళ్ళకెళ్ళి 7 గుంజుకొని తీసుకొస్తుందా బిడ్డ? ఉన్నాయి 5, 7 ఎట్లా తీసుకుంటావు? వెరీ గుడ్, అరే బిడ్డ తీసుకోరా. అప్పుడు ఏం చేయాలి?
మనం ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 రూపీ కాయిన్స్ 5 ఉన్నాయి, 5 ఉన్నాయి బేట 1 రూపీస్, ఎన్ని ఇవ్వాలి 7 ఇవ్వాలి, 5 ఉంటే 7 ఎట్లు ఇస్తావు, ఇవ్వరాదు కదా. అప్పుడు ఏం చేస్తాం మనము, ఆల్రెడీ నా దగ్గర 45 ఉన్నాయి కదా, అంటే 10 రూపాయల నోట్లు 4 ఉన్నాయి కదా, ఇంతకెళ్ళి తెచ్చిన 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ 4లోంచి ఏం చేస్తా అంటే ఒక్క నోటును బయట తీసి షాప్ అతనికి ఇచ్చేసి చిల్లరీమంట, అంటే చిల్లర ఇప్పిస్తా, చేంజ్ చేస్తా. అప్పుడు 10 రూపాయల నోట్ ఇస్తే ఇట్లా రూపాయి బిళ్ళలు మనకి ఎన్ని ఇస్తారు బయట, రూపాయి బిళ్ళలు 10 వస్తాయి. అంటే 10 నోట్లు విప్పితే రూపాయి బిళ్ళలు 10 వస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి, ఇది 10 కట్ట, ఇది 10 కట్ట, ఇది 10 కట్ట. ఈ 10 కట్టను ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కటి 10 వస్తే మనకు కుల్ల, అంటే ఇప్పినమన్నట్టు, చిల్లరిప్పించినట్టు, చేంజ్ చేసినట్టు. ఇప్పుడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి, 1 రూపీ కానీ తక్కువ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఈ 10 రూపీస్ నుండి నేను ఒక్కటి చిల్లరిప్పిస్తా బేట, చిల్లరిప్పి చేంజ్ చేస్తా, ఇగో ఒక్క నోటు నేను తీసుకుంటా, ఒక్క నోటు నేను తీసుకుంటే చిల్లర 10 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు 10 రూపీస్ నోట్స్ ఎన్నైనా ఉంటేనా కదా, 4 ఉండే చిల్లర విడిపించకముందు, కానీ ఇప్పుడు చిల్లర విడిపించిన కదా, చేంజ్ చేసిన కదా. ఇప్పుడు 10 ఎన్ని అవుతాయి, 3 అవుతుంది, 4లే ఉన్నా కదా, 3 ఉన్నాయి. ఇప్పుడు 1 రూపీ నోట్స్, 1 రూపీ కాయిన్స్ బిల్లలు అన్నాకంటే మీకు అర్థం కావడానికి రూపాయల నోట్లు అని చెప్తున్నా బేట, ఇక్కడ 1s 10s, ఒకట స్థానము 10ల స్థానము, 10 ఒకట స్థానంలో ఇవి 10 ఉన్నాయి, ఇవి 5 ఉన్నాయి, మొత్తం 15లోంచి మనం 7 తీసేయాలి, 15లోంచి 7 సబ్ట్రాక్షన్ చేయాలి, 15లోంచి 7 తీసేయాలి కాబట్టి ఇప్పుడు నేను 15లోంచి 7 తగ్గిస్తా, 15 కదా, ఇక ఇవి ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి, 1 2 3 4 5 6 7, ఈ 7 నుండి 15 వచ్చేదాకా చదువుతా, ఎందుకంటే 7 తర్వాత 15 రావాలి. 8 9 10 11 12 13 14 15, అంటే ఎంత ఉన్నాయి, 15లోకి 7 పోతే 8. ఈ 8 ఏంటి, రూపాయి బిల్లులా, 1సా, 1లా, 10లా, యూనిట్సా, 10సా, చెప్పేటా, ఎస్, 1స్, 15 మైనస్ 7 8. ఇప్పుడు 10 రూపాయల నోట్లు 10స్, 10ల స్థానము 4గా 3 4 3 ఇక్కడ 4 కనబడుతుంది, కానీ 4 కాదు, ఒకటి చిల్లర ఇప్పించినాం, కుల్లా చేసినాం, దాన్ని ఇప్పేసినాం, 3 ఉన్నాయి. ఈ 3లోంచి 2 మైనస్ చేస్తే 3ట్లకెళ్ళి 2 తీసేస్తే 1, ఒక్కటి మిగులుతుంది, ఒక్క 10, అది 10ల స్థానంలో రాస్తున్నా. ఇప్పుడు 10ల స్థానంలో 1 ఉంది, 1ల స్థానంలో 8 ఉంది, అంటే ఇప్పుడు ఏంది బేట, 1 8 18. ఓకే, అంటే భేదము డిఫరెన్స్ 18, వాపస్ ఇచ్చింది 8, లతకు షాపతను 8 రూపాయలు ఇచ్చింది కాబట్టి తప్పు, షాపతను మోసం చేసింది బేట. ఇప్పుడు ఇంకొక కొన్ని సబ్ట్రాక్షన్స్ చేద్దాము, ఒకటి ప్రాక్టీస్ చేసి మీకు చూపిస్తాను, ఆ తర్వాత మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు మనం చేసిన ఇంకొక సబ్ట్రాక్షన్ చేద్దాము, ఇంకొక సబ్ట్రాక్షన్ చూడండి, 53 మైనస్ 26, దీన్ని సబ్ట్రాక్షన్ చేద్దాం బేట. ఒకసారి చూడండి, 53 మైనస్ 26లో 1స్ 1ల స్థానం, యూనిట్ ప్లేస్లో 3 పైన ఉంది, 6 కింద ఉంది, 10ల స్థానం 10స్ ప్లేస్లో పైన 5 ఉంది, కింద 2 ఉంది. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్షన్ చేద్దాము, 1స్ 10స్ దేనికి సబ్ట్రాక్షన్ చేద్దాం బేట, ఒకసారి చూడండి. ఇప్పుడు 3లోంచి 6 మైనస్ చేయాలి, 3 ఉన్నాయి, 6 ఎట్లు ఇస్తాం, ఇయ్యరాదు, ఉంచుకోరాదు, కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ 10ల స్థానంలో ఉన్నటువంటి 5ను ఒక్కటి మనం 1ల స్థానానికి తీసుకురావాలి, అంటే 10 రూపాయల నోట్ను ఒకటి చిల్లర ఇప్పిస్తే రూపాయి బిల్లులు 10 వస్తాయి. ఇట్లా 10లు బెండర్ ఉన్నటువంటి 10 వస్తువులను ఇప్పుతే 1s 10 వస్తాయి. సో ఇప్పుడు ఇందులోంచి ఒకటి చిల్లర ఇప్పించేసి ఇక్కడికి తీసుకొని వస్తా,
అప్పుడు ఇందులో ఒకటి మైనస్ అయ్యి ఇక్కడ ఒక 10 కొత్తగా వచ్చేస్తాయి. అవి కొత్త అంటే ఎక్కడికి వచ్చినాయి, టెన్స్ చిల్లర విడిపిస్తే వన్స్ టెన్ అయినాయి. ఒక్క 10 రూపాయల నోట్లు చిల్లర విడిపిస్తే రూపాయి బిల్లు రూపాయలు వచ్చినాయి. అప్పుడు టెన్స్ 5 ఉండేగా 4 ఉంటాయి, ఒకటి తక్కువైతుంది. ఇట్లా చిల్లర విడిపించడాన్ని మనము బారోయింగ్, అప్పు తెచ్చుకోవడము, దస్కం అంటాం. దస్కం అన్నా సరే, అప్పు తెచ్చుకోవడం అన్నా సరే, బారోయింగ్ అన్నా సరే. ఇప్పుడు 1 7 ఉన్నాయి, 10 ఇక్కడ 3 13 ఉన్నాయి. 13 నుంచి ఎన్ని తీసేయాలి, 6. 13 నుంచి 6 తీసేస్తే ఎంత బేట, గుడ్, 7. 13 నుంచి 6 తీసేస్తే 7. ఇప్పుడు టెన్స్, టెన్స్ ఎన్ని ఉన్నాయి, 5 కాదు బేట, 4. 4 ఒకటి తక్కువ ఉంది, ఒకటి చిల్లర విడిపించినాం. 4 - 2 అంటే 1 7 - 27 - 27. ఓకేనా? ఓకే బేట, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చెప్పుకుందాము. చెప్పిన తర్వాత మీకు స్క్రీన్ పైన హోంవర్క్ ఇస్తా, ఆ హోంవర్క్ చేసి రేపు సాల్వ్ చూపించండి. ఇక్కడ బోర్డు పైన చూడండి, ఇంకొక సబ్ట్రాక్షన్ ఉంది, 43 - 38, 43 - 38. ఒకట్ల స్థానంలో పైన 3 ఉంది, కింద 8 ఉంది. 3 లో 8 తీసే రాదు, చిన్న దాంట్లోకి పెద్దది పోదు, రాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం, బారోయింగ్ అప్పు తెచ్చుకుంటాం, చిల్లర విడిపిస్తాం, దస్కాం. ఇక్కడ 10 ఎన్ని ఉన్నాయి, 4. 4 ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేస్తాం. అప్పుడు చిల్లర వచ్చేసి 10 వచ్చేస్తాయి, 1s 1 10, ఇవి 3 13. 13లోకి వెళ్ళి మనం ఎంత తీసాలి బేట, 8. 30 - 8 13కి వెళ్ళి పోతే ఎంత బేట, వెరీ గుడ్, 5. ఇప్పుడు టెన్స్, 4 - 3 వెరీ గుడ్, 1. ఎవరన్నా చెప్పింది ఇది తప్పు, 4 కాదు, ఇక్కడ 3 ఉన్నాయి, ఒకటి పారం వెళ్ళిపోయింది, 3 - 3 - 0. సో టెన్స్ ఏమి లేవు, 1s 5, డిఫరెన్స్ 5, భేదము 5. ఓకే, హోంవర్క్ చేయండి, బాయ్ బేటా, బాయ్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం, బాయ్.